హలో గైస్, ఇప్పుడు వీడియోలో మాత్రం మీకు 4 క్రిప్టో రూట్స్ చెప్తాను. అండ్ దీని ద్వారా మాత్రం మనకి అండ్ చాలా ప్రాఫిట్స్ అయితే ఉంటుంది. అండ్ వీడియో మాత్రం ప్రతి ఒక్కరైతే ఎండ్ వరకు చూడండి అండ్ మీ ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి ఇప్పటి నుంచి. అండ్ కొన్ని అప్డేట్స్ కూడా చెప్తాను. ప్రతి ఒక్కరైతే వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఫస్ట్ లూట్ స్టార్ట్ చేద్దాం అండ్ తర్వాత ప్రతి ఒక్కరైతే ప్రతి ఒక్క ప్రాసెస్ చేయండి. అండ్ 4 లూట్స్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది అండ్ మనీ కూడా అన్లిమిటెడ్ అయితే ఎన్ చేసుకోవచ్చు. అండ్ స్టార్ట్ ది ఫస్ట్ లూట్. అండ్ గైస్, ఫస్ట్ లూట్ నుంచి వచ్చేసి ఒక ఎయిర్ డ్రాప్ చెప్తాను. అండ్ ఎయిర్ డ్రాప్ అంటే టెలిగ్రామ్ బాట్ కాదు, ఒక ఎయిర్ డ్రాప్. అండ్ దీని ద్వారా మాత్రం ఒక అకౌంట్కి $10 అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ దీనికి మనకి వచ్చేసి ఎలాంటి కేవీసీ ఏం అవసరం లేదు అండ్ ఎంత అయినా అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ లూట్ వచ్చేసి డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వను, టెలిగ్రామ్ ఇస్తాను, వెళ్ళి ఓపెన్ చేయండి. వచ్చేసి ఇది వచ్చేసి కాయిన్ డాటా, సారీ కింగ్ డాటా. కింగ్ డాటా నుంచి చైన్ వాలెట్ గ్రోత్ అంటే చైన్ వాడే గ్రోత్ కాక ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. దీంట్లో మనకు వచ్చే సిహెచ్ఏ టోకెన్స్ వస్తున్నవి. సిహెచ్ఏ టోకెన్స్ అయితే వచ్చిన తర్వాత మనకి ఇన్స్టెంట్గా బ్యాంక్ షాప్లో విత్డ్రా తీసుకోవచ్చు. అండ్ ఎయిర్ డ్రాప్ వచ్చేసి ఎట్లుంటుందంటే మనం జాయిన్ అయిన తర్వాత, ఇప్పుడు ఫస్ట్ జాయిన్ అయినందుకు మనకి డైలీ కాదు, ఒక వన్ టైం వచ్చేసి ఫ్రీగా ఇక్కడ 20 టోకెన్స్ ఇస్తారు. ఈ 20 టోకెన్స్ అయితే మనం ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ 20 టోకెన్స్ క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఎయిర్ డ్రాప్ అయితే ఎండ్ అయిపోతుందో, ఎప్పుడు ఎండ్ అయిపోయిన తర్వాత 10 డేస్కి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఆల్మోస్ట్ లాస్ట్ టైం MDX ఎయిర్ డ్రాప్ వచ్చింది దీని ద్వారానే. నేను మీకు చెప్పలేదు కానీ ట్రై చేసిన వరకు అయితే రివార్డ్స్ అయితే వచ్చింది, నేను కూడా ట్రై చేశాను అది. అండ్ అదే దాని నుంచి వచ్చిన సెకండ్ ఎయిర్ డ్రాప్ అండ్ రివార్డ్ అమౌంట్ వచ్చి చూసుకోండి ఇంత అయితే ఉన్నది. అండ్ మ్యాక్సిమం 1%కి ఇంత అని చెప్తున్నారు, కానీ మ్యాక్సిమం 1%కి ఇంత కాదు. అంటే ఇంత అంటే ఎవరైతే లిక్విడిటీ చేస్తారో వాళ్ళ కోసం. ఫస్ట్ అయితే ఇలా పార్టిసిపేట్ చేయాలి చెప్తాను. ఫస్ట్ అయితే ఈ సైట్ లింక్ ఇస్తాను, సైట్లో వచ్చేసి మీరు సైన్అప్ అయిపోండి. ఇక్కడ సైన్అప్ అని ఉంటుంది, సైన్అప్లోకి వెళ్ళి అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ కోడ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ ఇన్విటేషన్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే సారీ, ఇక్కడ లింక్ కింద ఇస్తాను, లింక్ దగ్గర ఉంటుంది. వెళ్ళి ఆ తర్వాత కాపీ పేస్ట్ చేసేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, ఇక్కడ మీ బీఎస్సీ అడ్రస్ ఇవ్వాలి. బీఎస్సీ అడ్రస్ అంటే ట్రస్ట్ వాటి నుండి బైనాన్స్ స్మార్ట్ చైన్ అడ్రస్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఒక వీళ్ళ ట్వీట్ రీట్వీట్ ఉంటుంది, అంటే వీళ్ళ ట్వీట్ యాక్టివిటీ ఉంటుంది. వీళ్ళు ఇక్కడ ట్వీట్ అంటే యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒకటి ఓపెన్ అవుతుంది. అండ్ ఈ ట్వీట్ ఓపెన్ అవుతుంది, వీటిని లైక్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి అండ్ క్వైట్ ఇక్కడ క్వైట్ ట్వీట్ చేయండి. క్వైట్ ట్వీట్ అంటే ముగ్గురు ట్యాగ్ చేసి ఒక మంచిగా కామెంట్ ఇచ్చేసి మాత్రం ట్రైట్ చేయండి. ఇక్కడ దిస్ ట్వీట్ అని దిస్ అగ్రిమెంట్ అని ట్యాప్ చేస్తే మీకు అక్కడికి రిడెక్ట్ అవుతారు. అండ్ చేసిన తర్వాత మీ ట్విట్టర్ యూజర్ నేమ్ ఉంటుంది, అది ఇచ్చేయండి. వితౌట్ ఎట్ ద రేట్ ఆల్రెడీ అక్కడ ఎట్ ద రేట్ ఉన్నది, వితౌట్ ఎట్ ద రేట్ ఇచ్చేసిన తర్వాత వెరిఫై అని ట్యాప్ చేస్తే మీకు 24 అవర్స్కి అకౌంట్ అది ఈ ట్విట్టర్ అక్కడ యాక్టివిటీస్ అయితే వెరిఫై అయిపోతాయి. అండ్ ఇదే విధంగా చైన్ వాలెట్ని ఫాలో అవ్వండి, మీ ట్విట్టర్ అకౌంట్ ఇచ్చేయండి. అండ్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి, మీ టెలిగ్రామ్ యూజర్ నేమ్ ఇచ్చేయండి. ఇవి 3 కంప్లీట్ చేసడానికి మనకి 20 CHA టోకెన్స్ అయితే పాయింట్స్ కాదు, ఇన్స్టెంట్ అంటే 20 CHA టోకెన్స్ అయితే రియల్గా వస్తాయి. అండ్ 20 CHA టోకెన్స్ ఒక్క అకౌంట్కి 20 CHA టోకెన్స్. మీరైతే మ్యాక్సిమం అయితే ప్రతి ఒక్కరు 10 అకౌంట్స్ అయితే చేసుకోండి. నేను మినిమం చెప్తున్నాను, మినిమం 10 అకౌంట్స్ చేసుకొని మాత్రం ఈ లో ట్రై చేయండి. సింపుల్ ఉంటుంది, టాస్క్లు అయితే సింపుల్గా చేసుకోవచ్చు ఇవన్నీ. అండ్ దీంట్లో రెఫర్లు ఏం లేవు, రెఫర్ ఇలాంటి అయితే ఏం లేవు. కానీ ఒకవేళ మీరు లిక్విడిటీ ట్రై చేసుకోవాలని ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మీకు 100 నుంచి 500 CHA టోకెన్స్ కావాలంటే ఒక ఆర్టికల్ రాయండి. ఆర్టికల్ రాసి ట్విట్టర్ లేదా ఫేస్బుక్లో ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసేసి దాని URL ఇక్కడ ఇచ్చేసి దాని స్క్రీన్షాట్ ఇక్కడ ఇచ్చేస్తే మీకు సరిపోతుంది. అండ్ CHANG ఒక మంచి టోకెన్ అండ్ దీనికి ఫ్యూచర్ ఉన్నది, ఇట్లా లిస్టింగ్ అవుతుంది, ఇలాంటి ఒక మంచిగా దీని గురించి రాసి మాత్రం ఇక్కడ మీరు పబ్లిష్ చేస్తే మీకు ఇంకా వీళ్ళు రివ్యూ చేసి మాత్రం ఎంతో కొంత టోకెన్స్ ఇస్తారు. ఇది కూడా ప్రతి ఒక్కరు అయ్యండి. 4 టాస్క్లు కంప్లీట్ చేయండి ఎవరి అకౌంట్కి. అండ్ ఎవ్రీ అకౌంట్ కాదు, మీ ఎన్ని అకౌంట్స్ అయినా క్రియేట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. దీంట్లో ఒకటి ఏంటంటే మనకి ట్విట్టర్ అకౌంట్స్ కావాలి. ప్రతి ఒక్క దగ్గర 5-6 ట్విట్టర్ అకౌంట్స్ అయితే ఉన్నాయి, 5-6 అకౌంట్స్ అయితే ట్రై చేయండి. మనకి టైం వచ్చేసి హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకుంటా, అంతే ట్రై చేయడానికి. అండ్ ట్రై చేయండి, ఇది ఫస్ట్ లూట్. అండ్ లెట్స్ స్టార్ట్ ది సెకండ్ లూట్. అండ్ సెకండ్ లూట్ నుంచి వచ్చేసి మనకి జాయినింగ్కి $5 వస్తుంది. అండ్ సెకండ్ లూట్లో 2 లూట్స్ ఉంటుంది, ఫస్ట్ లూట్ చూడండి. జాయినింగ్లో $5 వస్తుంది అండ్ రెఫర్కి $2.5 నుంచి అండ్ $3 వరకు అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ పేమెంట్ వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే వస్తుంది. అండ్ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను, ఫస్ట్ అయితే చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వను, ఆల్రెడీ టెలిగ్రామ్లో చెప్పాను, ఒకసారి టెలిగ్రామ్లో కూడా చెక్ చేయండి. వీడియో చేస్తానని చెప్పాను దీని గురించి, ఇప్పుడు దాని గురించి వీడియో చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి యాప్ వచ్చేసి ఈరోజు ఫైర్ ఆయ్ గ్లోబల్. అండ్ ఇది ఒకటి ఎక్స్చేంజ్ లాంచ్ అవుతుంది. దీంట్లో మనకి వీళ్ళ ఎక్స్చేంజ్ టోకెన్ రాయ్ టోకెన్ అయితే వస్తుంది ఫ్రీగా. ఎలా వస్తుందో చెప్తాను. ఫస్ట్ సైన్అప్ అని ఇక్కడ లింక్ ఓపెన్ చేస్తే మీకు సైన్అప్ అని కడుతుంది. సైన్అప్ అయిపోండి. సైన్అప్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ అండ్ మీ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, మీ వెరిఫికేషన్ కోడ్ మెయిల్కి వస్తుంది. అండ్ తర్వాత రెఫర్ కోడ్ ఆటోమేటిక్ ఇన్పుట్ అవుతుంది. ఇన్పుట్ అవుతే కాకపోతే మాత్రం రెఫర్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత ఐ హ్యావ్ టర్మ్స్ ఇది అగ్రిగొట్టేసి సైన్అప్ అయిపోండి. అండ్ సైన్అప్ అయిపోయిన తర్వాత మీకు
ఇక్కడ డౌన్లోడ్ యాప్ అని ఉంటుంది. డౌన్లోడ్ యాప్ మీద ట్యాప్ చేసేసి మీరు ఇన్స్టెంట్గా అంటే ఈ విధంగా యాప్ ఇక్కడ డౌన్లోడ్ సారీ ఐఓఎస్ కాదు ఇక్కడ మనకైతే ప్లేస్టోర్లో ఉంటుంది. ఈ ప్లేస్టోర్లోకి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసేసి మాత్రం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ యాప్లో అయితే లాగిన్ అయిపోండి. నేను లాగిన్ అయిపోతాను, ఆల్మోస్ట్ లాగిన్ అయి ఉన్నాను ఆల్రెడీ. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా యాప్ అయితే ఉంటుంది. ఈ విధంగా యాప్లో లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎయిర్డ్రాప్ గురించి చెప్తాను. ఎయిర్డ్రాప్ వచ్చేసి ఇక్కడ పైన బ్యానర్ కూడా స్కూల్ అవుతుంది చూసుకోండి. ఇది టీకేఎక్స్ టోకెన్ ఎయిర్డ్రాప్ అని చూపిస్తుంది. సారీ టీకేఎస్ కాదు, ఇక్కడ ఫైర్ రాయ్ టోకెన్ ఎయిర్డ్రాప్, సారీ ఇది మెగా ఎయిర్డ్రాప్ అండ్ రాయ్ టోకెన్ ఉంది. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన మీకు రివర్ దీని గురించి చెప్తాను. అండ్ ఇక్కడ చూడండి టార్గెట్ వచ్చేసి వీళ్ళది ఎవరైతే జాయిన్ అవుతారో జూన్ 6th నుంచి వాళ్ళందరికీ అయితే ఇస్తారు. అండ్ వీళ్ళ టార్గెట్ పార్టిసిపేషన్ ఎంత అని చేసుకోవచ్చు. అండ్ ఎయిర్డ్రాప్ ఈవెంట్ వచ్చేసి జూలై 1st నుంచి ఆగస్ట్ 31st వరకు అయితే ఉంటుంది. కానీ మనకు పేమెంట్ వచ్చేసి ఎవ్రీ ట్యూస్డే ఇస్తుంది. ట్యూస్డే అయితే వస్తుంది. అంటే ఈరోజు అంటే నిన్న ట్రై చేసిన వాళ్ళకైతే ఈరోజు పేమెంట్ అయితే కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. మ్యాక్సిమం అయితే 24 అవర్స్లో ట్యూస్డే ఎండ్ వరకు అయితే ఇస్తారు. అండ్ ఇప్పుడు మనం ఎయిర్డ్రాప్ గురించి చూసుకుందాం. ఫస్ట్ కేవైసీ కంప్లీట్ చేసినందుకు 5000 రాయల్ టోకెన్స్ ఇస్తున్నారు. 5000 రాయల్ టోకెన్స్ ఎందుకంటే ఇది లాంచ్ అంటే ఆల్మోస్ట్ దీంట్లో ఉంది. కానీ ట్రేడింగ్ అయితే రన్ అవ్వట్లేదు. ట్రేడింగ్ రన్ అయిన తర్వాత దాన్ని ఇన్స్టెంట్గా మనం సేల్ చేసుకోవచ్చు. కానీ ఎవ్రీ టోకెన్స్ అయితే మనకైతే వస్తాయి. అండ్ లిస్టింగ్ వచ్చేసి ఆగస్ట్లో అవుతుంది అనుకుంటా. కానీ ఫస్ట్ మనం కేవైసీ కంప్లీట్ చేసినందుకు 5000 రాయల్ వస్తాయి. అండ్ రెఫర్ చేసినందుకు 2.5K రాయల్ టోకెన్స్ వస్తాయి. అండ్ ఎవరైతే మన రెఫర్ చేసిన వాళ్ళు ఉంటారు, రిఫర్ చేసిన వాళ్ళ దింక్ ద్వారా ఇంకొకరు సెకండ్ రెఫర్ అంటే ఇండైరెక్ట్ రెఫర్ మనం చేయకుండా వేరే ఫ్రెండ్స్ దగ్గర జాయిన్ అయితే వాళ్ళ దగ్గర నుంచి 250 టోకెన్స్ రాయల్ టోకెన్స్ వస్తాయి. ఈ విధంగా 3 క్యాంపెయిన్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఈ 3 క్యాంపెయిన్స్ నుంచి మనం టోకెన్స్ తీసుకోవచ్చు. అండ్ ఎంత కావాలో అంత టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి. అండ్ క్లెయిమ్ చేసుకోండి ప్రతి ఒక్కరైతే ఫస్ట్ కేవైసీ చేసుకోండి. 5000 రాయల్ టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోండి ఫస్ట్. ప్రతి ఒక్కరైతే క్లెయిమ్ చేసుకోండి. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే సిస్టమ్ విల్ ఆటో ట్రాన్స్ఫర్ టోకెన్స్ ఆర్ రాయల్ టోకెన్స్ అయితే సిస్టమ్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరైతే ఇది కంప్లీట్గా ట్రై చేయండి. ఇప్పుడు మీ కేవైసీలో చేసుకుందాం. ఫస్ట్ హోమ్లోకి వచ్చేయండి. హోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీ అని కనబడుతుంది, మీలోకి వచ్చేయండి. మీలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ అథెంటికేషన్ కనబడుతుంది, అథెంటికేషన్కి వచ్చేయండి. అథెంటికేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు వెరిఫికేషన్ కనబడుతుంది. ప్రొసీడ్ టు వెరిఫికేషన్కి వెళ్ళి మీరు ఇక్కడ నేషనాలిటీ ఇండియా అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి మీ లాస్ట్ నేమ్ ఇచ్చేయండి, సర్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత ఐడి టైప్ వచ్చేసి మనం ఆధార్ పెడతాం. ఫస్ట్ నేషనల్ సెలెక్ట్ చేస్తే ఆధార్ అని వస్తుంది. ఆధార్ సెలెక్ట్ చేసేసి మీ ఆధార్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసేసి సైన్అప్ చేయండి, సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఈ అడ్వాన్స్డ్ ఇక్కడికి వెళ్ళి మీరు సెల్ఫీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అంటే ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫొటోస్ అయితే ఇచ్చేయండి, ఐడి ఆధార్ కాదు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చేసి. అండ్ ఫొటో సబ్మిట్ చేసి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వెనస్డే సారీ ఈరోజు ట్యూస్డే, నెక్స్ట్ ట్యూస్డే మనకి 5000 రాయల్ టోకెన్స్ వస్తాయి. 5000 రాయల్ టోకెన్స్ ఆల్రెడీ మనకి డైరెక్ట్ చూపిస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇదైతే 5 రాయల్ టోకెన్స్, ఇదైతే ఎయిర్డ్రాప్ ఉందో దీంట్లో లిస్టింగ్ లేదు. అంతే లిస్టింగ్ అయిన తర్వాత మనం ఈ మార్కెట్లో అయితే లేదు రాయల్ టోకెన్. లిస్టింగ్ తర్వాత మనం దాన్ని ఇన్స్టెంట్గా సెల్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు 5000 అయితే క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్స్చేంజ్ టోకెన్ వాల్యూ అయితే గ్రో అవుతుంది తొందరలోనే. ప్రతి ఒక్కరు ట్రై చేసి పెట్టుకోండి ఇదైతే టోకెన్స్. అండ్ మీ దగ్గర ఓటర్ ఐడి పాన్ కార్డు ఉంటే మాత్రం ఇంకొక అకౌంట్ కూడా చేసుకోండి, కేవైసీ కూడా చేసుకోవచ్చు, చేయండి. అండ్ లెస్ట్ ఆర్ ది ఈవెంట్ సెకండ్ లోడ్లో ఈవెంట్ అయితే వెళ్తా. సెకండ్ ఈవెంట్ వచ్చేసి SVT టోకెన్స్ అయితే వస్తాయి ఫ్రీగా. అండ్ ఇది ఎక్స్చేంజ్ వచ్చేసి ZBG. అండ్ దీంట్లో ఎలా అంటే మనకు వచ్చేసి ఈవెంట్ వచ్చేసి జూలై 3rd స్టార్ట్ అయింది అండ్ జూలై 10th ఎండ్ అయిపోతుంది. అండ్ ఈవెంట్ వచ్చేసి మనకి 7 డేస్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. కానీ దీంట్లో మనకి 3 ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈవెంట్ అయితే మనం ట్రై చేసుకోవచ్చు. టోటల్ 1000 బిలియన్ టోకెన్స్ అయితే గివ్అవే ఇస్తున్నారు. అండ్ ఫస్ట్ 1000 బిలియన్ అయితే ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ 10,000 బిలియన్ SVT ఇస్తున్నారు. దీనికి ఇప్పుడు ఏం వాల్యూ లేదు, కానీ తర్వాత ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ZBG ఎక్స్చేంజ్ నుంచి వచ్చే టోకెన్ కాబట్టి. అండ్ ట్రై చేయండి. ఎలా అంటే ఫస్ట్ ఎక్స్చేంజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఎక్స్చేంజ్ డౌన్లోడ్ చేసుకుని ఎక్స్చేంజ్లో కేవైసీ చేసుకోండి. కేవైసీ చేసుకున్నందుకు ఒక 1 షేర్ వస్తుంది. ఈ 1 షేర్కి మనకి SVT టోకెన్స్ వస్తుంది. అండ్ SVT టోకెన్స్ అయితే మనం ఇన్స్టెంట్గా స్వాపింగ్ కూడా చేసుకోండి, ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు వచ్చిన తర్వాత. అండ్ మీరు మీ రెఫర్ లింక్ ద్వారా ఇంకా ఎవరైనా రెఫర్ చేస్తే ఇంకొక షేర్ కూడా వస్తుంది. ఇంకా షేర్స్ కూడా గెయిన్ చేసుకోవచ్చు అండ్ రెఫర్ లింక్ ద్వారా. అండ్ ఇది సెకండ్ యాక్టివిటీ. అండ్ అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, సారీ టెలిగ్రామ్లో ఇస్తాను. వెళ్ళి మాత్రం ZBG ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అండ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వచ్చేసి ఇది డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ చేంజ్ చేసుకోండి ఇంగ్లీష్కి. చేంజ్ చేసుకున్న తర్వాత మీరు యాప్లో లాగిన్ అయిపోండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి, సింపుల్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న 3 లైన్స్లోకి వచ్చేసి, 3 లైన్స్లోకి వచ్చేసి ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ వెరిఫికేషన్ అయితే మీరు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసినందుకు మనకి మనకు షేర్ వస్తుంది. షేర్ ద్వారా మనం వచ్చేసి SVT టోకెన్స్ అయితే గ్రాబ్ చేసుకోవచ్చు. ఇది అప్డేట్. అండ్ మీరు ఇంకా రెఫర్ చేసుకోవాలంటే మాత్రం
ఇక్కడ నుంచి రెఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 3 లైన్స్లోకి వచ్చేసి అండ్ మీరు రెఫర్ లింక్ అన్న ముందు ఇక్కడ ఒక యాక్టివిటీ అయితే ఉంటుంది బోనస్ సెంటర్ అని, ఇందులోకి వచ్చేయండి. ఇందులోకి వచ్చేసిన తర్వాత మీరు పైన లాగిన్ అని చూపిస్తుంది, ఇక్కడ లాగిన్ అయిపోండి. లాగిన్ తర్వాత మనకి దీంట్లో $5 బోనస్ అయితే ఇస్తున్నారు, కాంట్రాక్ట్ బోనస్. అండ్ ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేస్తారో న్యూలీ రిజిస్టర్ యూజర్స్ $5 బోనస్ ఇస్తారు. అండ్ మనం కాంట్రాక్ట్ అకౌంట్ అయితే చేసుకోవాలి, కాంట్రాక్ట్ అయితే చేసుకున్నందుకు $5 బోనస్. అది ఇదిలో వదిలేయండి. ఇక్కడ మనం డైలీ సైన్ చేసినందుకు రాఫిల్ టోకెన్స్ ఇస్తారు. అది కాంట్రాక్ట్ అకౌంట్ ఎలా అంటే ఇక్కడ ఫ్యూచర్ అని ఉంటే ఫ్యూచర్లోకి వచ్చేసి ఇక్కడ మీకు లాగిన్ అని చూపిస్తుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అయిన పడుతుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసేసి మనం అకౌంట్ ఓపెన్ చేయాలి. కేవైసీ చేసుకోవాలి ఫస్ట్ అయితే. దీనికన్నా ముందు ఈ కాంట్రాక్టర్స్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు మనం కేవైసీ చేసుకోవాలి. కేవైసీ చేసుకొని మళ్ళీ మీరు బోనస్ సెంటర్లోకి వెళ్ళి అండ్ కేవైసీ చేసుకున్న తర్వాత ఆ కాంట్రాక్టర్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు కేవైసీ చేసుకుంటే రిసీవ్ నవలోకి వెళ్తే మీరు ఇక్కడ లాగిన్ అని ఇష్యూ చూపిస్తుంది. ఎప్పుడు లాగౌట్ అని ఇక్కడ ఇష్యూస్ అయితే ఉన్నవి అంతే. అండ్ మీరు కేవైసీ చేసుకొని ఆ ఫ్యూచర్ అకౌంట్ ఓపెన్ చేసేసి రిసీవ్ నవమెంట్ యాప్ చేస్తే మీకు వచ్చేసి $5 ట్రేడింగ్ బోనస్ వస్తుంది. దీనివల్ల మనం ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా మనం డైలీ రాఫిల్ టోకెన్స్ కూడా క్లెయిమ్ చేసుకో, అంటే రాఫిల్ టోకెన్స్ అంటే టికెట్స్ అనుకోండి. ఈ టికెట్స్ ద్వారా మనం దీన్ని వచ్చేసి రాఫిల్ అంటే ఈ స్పిన్ అవుతుంది, స్పిన్ చేస్తే మనకి దీంట్లో అయితే కొంత రివార్డ్ అయితే వస్తుంది. ఇది కూడా ఉంది దీంట్లో ఒకసారి, ఇది కూడా చెక్ చేయండి మీరు. అండ్ దీని గురించి ఇంకా నాకు టోటల్ డీటెయిల్స్ తెలియదు, టోటల్ డీటెయిల్స్ అయితే మళ్ళీ తెలియనని చెప్తాను ఒకసారి అయితే. మీరు చెక్ చేయండి, నేను మళ్ళీ డీటెయిల్స్ అయితే మీకు టోటల్గా చెప్తాను. ఇక్కడ చూసుకోండి మీరు కేవైసీ అయితే క్లెయిమ్ చేసుకోవాలని చెప్తున్నది. అండ్ రాఫిల్ టోకెన్స్ కూడా కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మనం దీన్ని చేసుకోవచ్చు. కేవైసీ కంప్లీట్ చేసినందుకు ఎస్విడి టోకెన్స్ వస్తుంది అండ్ $5 బోనస్ వస్తుంది. అదేవిధంగా రాఫిల్స్ టోకెన్స్ వస్తుంది అండ్ రాఫిల్స్ వస్తుంది. ఈ టికెట్ ద్వారా మనం ఇది చేసుకొని అండ్ ఇక్కడ USDT 2USD అండ్ 0.05 BTC, ZDT, VIP ఇలాంటి టోకెన్స్ అయితే వస్తున్నవి. ఇది టోటల్గా మీరు ఒకసారి కేవైసీ చేసుకుంటే మీకు దీనికైతే ఎలిజిబిలిటీ అవుతుంటారు. నాకు కేవైసీ కాలేదు, నేను ఇప్పుడైతే వీడియోలో ఏం చెప్పాను ఒకసారి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. కేవైసీ కంప్లీట్ అయితే మీకు కూడా అప్డేట్స్ ఇస్తాను. ఇది యాక్టివిటీ 2 అండ్ దీనిలో కేవైసీ చేసుకోండి. అండ్ టోటల్ డీటెయిల్స్ చెప్పాను, ఏమి డౌట్స్ ఉంటే దీని గురించి కూడా అడగండి చెప్తాను. అండ్ లెస్ట్ ఆడది లూట్ 3 అండ్ ఈవెంట్ 3 వచ్చేసి లూట్ 3 వచ్చేసి టోకెన్ పకెట్లో వచ్చేయాలి. ఇది వచ్చేసి టెస్ట్నెట్ ప్రాజెక్ట్. టెస్ట్నెట్ ప్రాజెక్ట్ అయితే మన టోకెన్ పకెట్లో వచ్చేది ఎలా అంటే ఫస్ట్ టోకెన్ పకెట్ ఓపెన్ చేయండి. టోకెన్ పకెట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ వచ్చేసి మనకి ఏదో ఒక వాలెట్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఒక న్యూ వాలెట్ అయితే యాడ్ చేసుకోవాలి. న్యూ వాలెట్ అంటే కాదు, మెటామాస్క్ కూడా యాడ్ ఉంటుంది. ఇది మెటామాస్క్ ఏంటంటే వాలెట్ ఇష్యూస్ ఇవి ఉంటాయి కాబట్టి టోకెన్ పకెట్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ వాలెట్ సింబల్ కనబడుతుంది కదా, ఈ వాలెట్ సింబల్ కట్ చేయండి. అది చేసిన తర్వాత కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే ఇక్కడ కస్టమ్ నెట్వర్క్ కనుతుంది, యాడ్ కస్టమ్ నెట్వర్క్ వచ్చేయండి. యాడ్ కస్టమ్ నెట్వర్క్ దగ్గర ఇక్కడ ఈజీ యాడ్ కనబడుతుంది, ఈజీ యాడ్. ఇక్కడ మీరు ఏ టోకెన్ అయినా ఈజీ యాడ్ చేసుకోవచ్చు కొత్త టోకెన్. ఇంకా కూడా మళ్ళీ మళ్ళీ డౌట్స్ అయితే పెట్టుకోకండి, ఇవి సింపుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు అయితే యాడ్ చేసుకోండి. ఏమైనా ఆల్వేజ్ చేయని టోకెన్స్ అయినా FTM నెట్వర్క్ అయినా ఇలా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈజీ యాడ్కి వచ్చేసి ఇక్కడ రింక్ బి అని సెట్ చేస్తే మీకు ఇథీరియం టెస్ట్నెట్ రింక్ బి అని వస్తుంది. రింక్ బి అయితే వస్తుంది. ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసేసి మాత్రం ఈ విధంగా మనం యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఇక్కడ వెయిటింగ్ ఉంటుంది, వెయిటింగ్ తర్వాత యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఈ విధంగా యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇథీరియం టెస్ట్నెట్ రింక్ బి అని ఉంది. ఇది ఓపెన్ చేసేసి క్రియేట్ వాలెట్ లేదా ఇంపోర్ట్ వాలెట్ ఇష్టం చేసుకోండి. ఇంపోర్ట్ అంటే ఇంపోర్ట్, క్రియేట్ అంటే క్రియేట్. అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని వాలెట్ అయితే క్రియేట్ చేసుకుంటాను, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. అండ్ ఈ విధంగా అయితే మనం వాలెట్ క్రియేట్ చేసుకున్నాం. ఇది ఇథీరియం అనుకోండి, రిన్ అని చూపిస్తుంది అంతే. ఇప్పుడు ఏం చేయాలి, రిసీవ్లోకి వెళ్ళి ఇక్కడ మన ఈ అడ్రస్ చూపిస్తుంది, అడ్రస్ కాపీ చేసుకోండి. అడ్రస్ కాపీ చేసుకున్న తర్వాత ఇది డైరెక్ట్ అమౌంట్ ఎవరైతే ఇథీరియం క్లెయిమ్ చేసేవారో వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. ఆ వాలెట్కి ఇథీరియం ఫోర్సెట్ క్లెయిమ్ చేశారు టెలిగ్రామ్ చెప్పాను. లేదంటే ఇప్పుడు ఒక ఫోర్సెట్ లింక్ అయితే ఇస్తాను, దాని నుంచి మాత్రం మనం ఇథీరియం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఫోర్సెట్ లింక్ ఇస్తాను, ఫోర్సెట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఈ విధంగా ఒక లింక్ ఇస్తాను, ఈ లింక్ రింక్ బి అథెంటికేషన్ ఫోర్సెట్ అని, ఇది ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ఒక సోషల్ మీడియా లింక్ అయితే పెట్టాలి. ఏంటంటే వీళ్ళకి సోషల్ మీడియాలో మనం ట్వీట్ చేసినందుకు మనకు వచ్చేసి టెస్ట్నెట్ టోకెన్స్ ఇస్తారు. ఎలా అంటే ఇక్కడ మేకే ట్వీట్ అని ఒక ట్వీట్ లింక్ అయితే కనబడుతుంది. ఈ ట్వీట్ ఇక్కడ మేకే ట్వీట్ అని కనబడుతుంది. దీని మీద ట్యాప్ చేస్తే మనం ట్విట్టర్లోకి వెళ్తాము. ట్విట్టర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి 00 అని కనబడుతుంది, OX నుంచి 00. ఇక్కడ మనం ఇథీరియం అడ్రస్ అయితే కాపీ చేసుకున్నాము, అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ట్వీట్ చేయండి. ట్వీట్ చేసిన తర్వాత మన లింక్ అయితే ఏదైతే ఉంటుందో లింక్ అయితే కాపీ చేసుకొని మనం అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను అండ్ లింక్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనం లింక్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఇచ్చేయండి. ఇచ్చేసి పేస్ట్ చేసేసి ఇక్కడ గివ్ మై ఇథర్ ఉంది, గివ్ మీ ఇథర్. ఇక్కడ 3 ఇథర్ 8 అవర్స్ ఉంది, 3 ఇథర్ 8 అవర్స్ పెట్టేయండి. 3 ఇథర్ 8 అవర్స్ ఇక్కడ 3 ఇథర్స్ 8 అవర్స్ పెట్టేసి క్యాప్చర్ సాల్వ్ ఉంటుంది. అండ్ క్యాప్చర్ సాల్వ్ చేయండి. క్యాప్చర్ సాల్వ్ అయిపోయింది అండ్ ఇక్కడ క్యాప్చర్ సాల్వ్ చేస్తాను నేను. అండ్
క్యాప్చర్ సాల్వ్ చేసిన వెంటనే మీకు టోకెన్స్ అయితే యాడ్ అయిపోతాయి. ఇక్కడ చూసుకోండి, నాకైతే ఇక్కడ చూసుకోండి 3 టోకెన్స్ అయితే వచ్చాయి. ఈ విధంగా టోకెన్స్ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక లింక్ ఇస్తాను, దీనికి ఏదైతే టెస్ట్ యాడ్ చేయాలో ఆ లింక్ ఇస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి ఫస్ట్. అండ్ ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి, నామా స్వాప్ అని ఉంటుంది. ఈ లింక్ అయితే ఓపెన్ చేయండి, నామా ఫైనాన్స్. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే వాలెట్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ 3 లైన్స్ కనబడుతుంది కదా, 3 లైన్స్లోకి వచ్చేసి అండ్ కనెక్ట్ అని కడుతుంది కింద. ఈ కనెక్ట్లోకి వచ్చేసి వాలెట్ అయితే కనెక్ట్ చేయండి. మెటామాస్క్ అని ట్యాప్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నామా టోకెన్ అని కడుతుంది, గెట్ నామా టోకెన్. గెట్ నామా అని ట్యాప్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఫైనలైజ్ అవుతుంది. అంటే మన ఇథీరియం నెట్వర్క్ ఏదైతే ఉందో దానికి ట్రాన్సాక్షన్ వెళ్తుంది. అంటే మన 2 టోకెన్స్కి ఏం చేసుకున్నామో దాని అదే ఫీజు తీసుకొని ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి సక్సెస్ఫుల్గా అయిపోయింది. వెయిట్ చేయండి కన్ఫర్మ్ అయ్యేవరకు, కాకపోతే రిఫ్రెష్ చేస్తూ ట్రై చేయండి. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ గెట్ నామా టోకెన్స్ అయితే యాడ్ అయిపోతాయి. చూడండి ఒకసారి రిఫ్రెష్ చేసి అయితే మీకు చూపిస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ అండ్ ఇప్పుడు చూడండి, నాకైతే క్లెయిమ్ సక్సెస్ అయిపోయిన తర్వాత మనం వాలెట్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్రూవ్లోకి వెళ్ళండి. అప్రూవ్లోకి వెళ్తే మనకు చూసుకోండి వాలెట్ బ్యాలెన్స్ 2000 అంటే 1000 ఉంటుంది. నేను 2 టైమ్స్ క్లెయిమ్ చేశాను. అండ్ ఒకసారి 2000 అన్న 1000 అన్న ఎంతో కొంత వస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం ఎంతో కొంత వచ్చేసి లిమిట్ ఏం లేదు, ఎంతో కొంత వచ్చేసి మనం దాన్ని స్టేక్ చేయాలి. దీనిలో చెప్పే 3 స్టెప్స్ ఉంటాయి. స్టేక్ చేయాలి, దాన్ని అన్స్టేక్ చేయాలి, అండ్ నామా క్లెయిమ్ చేసుకోవాలి. నామా క్లెయిమ్ చేసుకుంటే ఈ 3 స్టెప్స్ చేస్తే సరిపోతుంది. ఈ 3 స్టెప్స్ చేసేస్తే అండ్ సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 3 ఇక్కడ 2000 టోకెన్స్ అయితే మనకు 1000 వచ్చాయనుకోండి. అండ్ దాన్ని అప్రూవ్ చేయాలి. ఇక్కడ 1000 చేసేసి అప్రూవ్ చేయండి. 1000 లేదా 500 కూడా పెట్టుకోవచ్చు. 500 పెట్టేసి అప్రూవ్ చేయండి. నా పాస్వర్డ్ చేస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ విధంగా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మనం దాన్ని అయితే స్టేకింగ్లో పెట్టాలి. ఫస్ట్ స్టేకింగ్ చేయాలి, అండ్ తర్వాత స్టేకింగ్ చేసిన దాన్ని హార్వెస్ట్ చేయాలి. హార్వెస్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఈ స్టేకింగ్ చేసిన దాన్ని రిమూవ్ కూడా చేసినా ఏం కాదు, చేయకుండా ఏం కాదు, అది ఆప్షనల్. అండ్ ఈ విధంగా ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ చేస్తాను నేను ఫస్ట్ అయితే ఇది. అండ్ ఇప్పుడైతే ఇది స్టేకింగ్ అయితే అయిపోయింది. స్టేకింగ్ అయిపోయిన తర్వాత కాసేపటికి మనకి ఇది హార్వెస్ట్ అయితే ఎనేబుల్ అవుతుంది. వెయిట్ చేయండి. ఇక్కడ మనం అయితే స్టేకింగ్లో పెట్టాం, సారీ ఫస్ట్ అప్రూవ్ చేసాం. అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని స్టేక్ చేయాలి. ఇక్కడ 1000 ఎంటర్ చేసాం. 1000 ఎంటర్ చేసే ముందు మనం అప్రూవ్ చేయాలి. అండ్ దాన్ని అప్రూవ్ చేసేసి ఇప్పుడు నేనైతే నేను స్టేకింగ్ చేస్తాను. ఇందాక స్టేకింగ్ అయితే కన్ఫర్మ్ కాలేదు, ఇప్పుడు స్టేకింగ్ అయితే కన్ఫర్మ్ చేస్తాను. సారీ, నేను వీడియో అయితే లైవ్లో చేస్తున్నాను, అంటే ఇప్పుడు చేస్తూ రికార్డ్ చేస్తున్నాను. అందుకోసం అయితే కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. అప్రూవ్ చేసిన తర్వాత స్టేకింగ్ చేయాలి. ఫస్ట్ ఏదైనా ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేసిన తర్వాత స్వాపింగ్ చేస్తాం. అదేవిధంగా ఇది కూడా ఇప్పుడు ట్రాన్సాక్షన్ అయితే ఫెయిల్ అయిపోయింది. వెయిట్ చేయండి, మళ్ళీ ఒకసారి అయితే చేస్తాను ఇది. అండ్ ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు స్టేకింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. స్టేకింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనం తను అయితే హార్వెస్ట్ చేయాలి. ఇక్కడ వెయిట్ చేస్తాను. అండ్ ఏపీఆర్ కూడా 1000లోనేమో ఉన్నది. అండ్ వాలెట్ కనెక్ట్ అడుగుతుంది, వాలెట్ కనెక్ట్ చేయండి. అండ్ వాలెట్ కనెక్ట్ తర్వాత ఇక్కడ మనకి స్టేకింగ్ రన్ అవుతుంది. స్టేకింగ్ తర్వాత ఇక్కడ హార్వెస్ట్ అని అడుగుతుంది, దీన్ని హార్వెస్ట్ అయితే ఎన్నబోలేదాక వెయిట్ చేయండి. అయితే వెయిట్ చేస్తాను. ఇది వీళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్ మీడియం ప్రొఫైల్లో వచ్చింది. అండ్ దీనిలో చేయాల్సిన టాస్క్లు అయితే మనం చేద్దాం. దీనికి NFTs కూడా వస్తాయి. ఫస్ట్ అయితే మనం చేయాల్సిన ప్రాసెస్ అయితే చేసాం. అండ్ ఫస్ట్ అయితే రింక్ బిలో చేసాం, ఎర్రర్ హోల్డింగ్ ఈ కంప్లీట్ చేసాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అండ్ ఫేస్ వల్ల వచ్చేసి మనం స్టేకింగ్ చేసాం. స్టేకింగ్ చేసిన దాన్ని హార్వెస్ట్ చేయాలి. హార్వెస్ట్ చేసేసి అయితే సరిపోతుంది. రింక్ బి నెట్వర్క్లో చేయాలి. రింక్ బి నెట్వర్క్లో వచ్చేసి మనం ఇప్పుడే చేసేసాం. అండ్ ఇది ఇక్కడ చూసుకోండి, నాకు 0.03 జనరేట్ అయింది. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయాలి, సరిపోతుంది. హార్వెస్ట్ చేయండి. వెయిటింగ్ ఫర్ అప్రూవల్, కన్ఫర్మ్ అప్రూవల్. అండ్ ఇప్పుడు హార్వెస్ట్ కూడా చేసాం. హార్వెస్ట్ చేసిన తర్వాత దీన్ని అన్స్టేక్ కూడా చేయాలి. ఎంత పెట్టారో అంత అన్స్టేక్ చేయండి. వెయిటింగ్ ఫర్ అప్రూవల్. అండ్ ఇది కన్ఫర్మ్ అవ్వండి. కన్ఫర్మ్ అయిన తర్వాత మనం చేయాల్సిన ప్రాసెస్ అయిపోతుంది. ఇది ఫేస్ 1. దీనిలో ఫేస్ 2 ఉంటుంది. ఫేస్ 2 వచ్చేసి మనం లోన్ అండ్ బారో ఉంటుంది, బారో లోన్. అండ్ NFT కూడా వస్తుంది దీనిలో. మనకు దీంట్లో నామా టోకెన్స్ వస్తాయి, దీంట్లో NFT వస్తుంది. ఇది ప్రాసెస్ వచ్చేసి ఇంకా స్టార్ట్ కాలేదు, దీంట్లోనే ఉంటుంది ఈ ప్రాసెస్ కూడా. అండ్ ఈ ప్రాసెస్ ఇది కన్ఫర్మ్ కాలేదు. ఈ ప్రాసెస్ లోన్ ప్రాసెస్ అయితే వచ్చినప్పుడు ఫేస్ 2లో చెప్తాను. అండ్ మనమైతే ఇప్పుడు ఫేజ్ 1లో ఏం లేదు, నామా టోకెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి, స్టేక్ చేయాలి, హార్వెస్ట్ చేయాలి, అన్స్టేక్ చేయాలి. 4 స్టెప్స్ చేయాలి రింగ్ బి నెట్వర్క్లో. అండ్ చేసేసిన తర్వాత ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ ఫేజ్ 1లో. ఫేజ్ 2 అయితే లోన్స్ అండ్ బారోస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ 2 అయితే టెలిగ్రామ్లో లేదంటే మళ్ళీ ఒక వీడియోలో అయితే చెప్తాను. యాక్టివ్ అయితే ఉండండి. మీరు కొత్తగా వచ్చినా కానీ పాత వాళ్ళైనా కానీ ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ట్రై చేసి యాక్టివ్ ఉండి మాత్రం అప్డేట్స్ తెలుసుకోండి. మీరు ట్రై చేసిన దాని గురించి అప్డేట్స్ తెలుసుకుంటే మాత్రం సరిపోతుంది. అండ్ అప్డేట్స్ మీరు ట్రై చేసింది రాకపోతే మాత్రం నా ఏదైతే ఉండదు, నా ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. మీరే ట్రై చేయాలి, దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. అందుకోసం మాత్రం యాక్టివ్ ఉండి ప్రతి ఒక్క లూట్ అయితే ట్రై చేయండి. అండ్ ఇదైతే లూట్ 3. అండ్ లెట్స్ స్టార్ట్ ది లూట్ 4. అండ్ లూట్ 4 వచ్చేసి ఒక న్యూ బ్లాక్ చైన్. అండ్ న్యూ బ్లాక్ చైన్ న్యూ నెట్వర్క్ అయితే మిలియోరా ఎయిర్డ్రాప్ అయితే వస్తుంది కొత్త యూజర్స్కి. అండ్ అది స్టార్ట్ వచ్చేసి
బిఫోర్ మనం చేయాల్సిన దీనికి స్టార్ట్ రేపు అవుతుంది, కానీ ఇప్పుడు కూడా ఫామ్ ఫిల్ చేయొచ్చు. దానికన్నా ముందు మనం ఒక వాలెట్ క్రియేట్ చేసుకోవాలి, మిలోరా వాలెట్ అనేది. బిఫోర్ జూలై 7 ఈరోజు, జూలై 6 ఈ రోజు క్రియేట్ చేసుకున్న వారికి ఇదైతే యూజ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఇక్కడ రిజిస్టర్ వాలెట్ అనగా దీనిలోకి వచ్చేయండి. ఫస్ట్ వాలెట్ క్రియేట్ చేసుకోండి. వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం. ఇక్కడ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ డోంట్ ఫర్గెట్ టు సేవ్ ప్రైవేట్ కీస్ అండ్ ఓపెన్ చేయండి. లోడింగ్ అవుతుంది. లోడింగ్ తర్వాత వాలెట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ. అండ్ ఓపెన్ అయిన తర్వాత వెయిట్ చేయండి వైల్. అండ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి రీస్టోర్ ఫ్రమ్ లేదంటే ఇక్కడ కంటిన్యూ కూడా చేయొచ్చు. కంటిన్యూ చేయండి. కంటిన్యూ తర్వాత చూస్ వాలెట్ అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏదో ఒక వాలెట్ చూసుకోండి, లేదంటే మోరా ఉందిగా ఈ మోరా సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ కొట్టండి. కంటిన్యూ కొట్టిన తర్వాత స్కిప్ చేయండి. ట్యూటోరియల్ అంతా స్కిప్ చేయండి. ఇప్పుడైతే మనకు వాలెట్ క్రియేట్ అయిపోతుంది. మీకు అయితే పైన రీస్టోర్ అని చూపించింది కదా ఫస్ట్ స్టార్టింగ్లో, అక్కడ మనం ప్రైవేట్ కీస్ అయితే రీస్టోర్ చేసి పెట్టుకోండి. అండ్ రీస్టోర్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేయండి. కంటిన్యూ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రిసీవ్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ బ్యాకప్ చేసుకోమంటుంది. బ్యాకప్ చేసుకుంటాను. అండ్ ఈ విధంగా వాలెట్ క్రియేట్ చేసుకోండి. కాపీ టు క్లిప్ బోర్డ్ కొట్టేసి ఈ అడ్రస్ అయితే కాపీ చేసుకొని మనం గూగుల్ ఫామ్లో అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది మనం అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ బ్యాక్ టు గూగుల్ ఫామ్ వచ్చేయండి. అండ్ ఇక్కడ గూగుల్ ఫామ్లోకి వచ్చేసి మీ మోరా వాలెట్ అడ్రస్ ఉంటుందిగా, ఏదైతే కాపీ చేసుకున్నట్టు ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత టెలిగ్రామ్ యూజర్ నేమ్, తర్వాత ట్విట్టర్ అకౌంట్. టెలిగ్రామ్ యూజర్ నేమ్, ట్విట్టర్ అకౌంట్స్ ఇక్కడ టెలిగ్రామ్లో మనం వీళ్ళ టెలిగ్రామ్లో జాయిన్ అవుతాం. అదేవిధంగా వీళ్ళు ఇక్కడ లింక్ ఇచ్చారు. ఎడ్రేట్ ఆఫ్ లింక్ ఏమి ఇవ్వలేవు. ఎడ్రేట్ ఆఫ్ మోరా స్వాప్ అనేది ఉంటుందిగా, ఇది కాపీ చేసుకొని టెలిగ్రామ్ సెట్ చేసేసి అండ్ వీళ్ళని ఫాలో అవ్వండి. వీళ్ళ రిట్వీట్ అదే పిన్నెడ్ పోస్ట్ ఉంటుందిగా, దాన్ని లైక్ అండ్ రిట్వీట్ చేసేసి ముగ్గురు ట్యాగ్ చేసేసి ఆ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించిన యూజర్ నేమ్, మీరు జాయిన్ అయిన టెలిగ్రామ్ యూజర్ నేమ్ అండ్ మీ మెయిల్ అండ్ మీ మోరా వాలెట్ చేస్తే ఇయర్ డ్రాప్ అయితే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 10th రోజు ప్రతి ఒక్కరు మిస్ అవ్వద్దు. రేపు ఈరోజే ఛాన్స్ మనం వాలెట్ క్రియేట్ చేసుకోనికి. అండ్ రేపు క్రియేట్ చేసినా ఓకే కాదు. అండ్ ఇక్కడ హ్యాష్టాగ్ కూడా యూజ్ చేయండి మీరు కావాలంటే. ఏం కాదు, 10th రోజు అయితే మనకి టోకన్స్ అయితే వస్తాయి. 10th వరకు అయితే వెయిట్ చేయండి. ఇది లూట్ ఫోర్ ఈరోజు వీడియో మాత్రం ఇంతే. అండ్ ఈరోజు వీడియో మాత్రం ఇంతే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు. అండ్ ఇంకొకటి, ఇదైతే ఈ వీడియో చూడలేదో ప్రతి ఒక్కరు చూడండి. కొన్ని ఇప్పుడు కూడా యాక్టివ్ లూట్సే ఉన్నవి, దీంట్లో టెస్ట్నెట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నవి. ప్రతి ఒక్కరు అయితే చూసి మాత్రం ట్రై చేయండి. అండ్ తర్వాత టెలిగ్రామ్ ఛానల్స్ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. మెయిన్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ ఎయిర్డ్రాప్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. అండ్ ఈరోజు వీడియో మాత్రం ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ మిస్ ద లూట్. సబ్స్క్రైబ్ మై ఛానల్. జాయిన్ ది టెలిగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. బై బై నౌ.